చేస్తున్న మశ్వారావుపేటలో పత్రికా విలేకరిగా ఉండే ఒక వ్యక్తి భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి పేదలపై కన్నేసిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విలేకరి తన మీడియా హోదాను ఉపయోగించి పేదల ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకుని కబ్జా ప్రయత్నాలు చేస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అతను తనకు ఎదురు వచ్చే వారిని బెదిరిస్తూ తప్పుడు కథనాలతో భయపెట్టడం ద్వారా తన దారిలో ఉన్న వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అయితే ఈ విషయం ఇప్పటికే పట్టణ వ్యాపారులు పేదలు వేదరింపులకు గురవుతున్నారని సమాచారం. అతని కపటాలు మోసపూరిత చర్యలు నగరంలో చిన్నచితక వ్యాపారులను కూడా బెదిరిస్తూ పైసలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు. అదనంగా ఎదిరిస్తే అధికారులను ఒత్తిడి చేస్తూ వారికి కూడా తప్పుడు సమాచారం అందిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పత్రికా విలేకరి తన ముసుగులో అధికారులతో చేతులు కలిపి పేదలకు న్యాయం జరగకుండా కబ్జా చర్యలకు మద్దతు పొందుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి బాగోదంపై త్వరలో ఏవన్ టీవీ ప్రత్యేక కథనం.